శుభోదయం అందరికీ ఈ రోజు తెలుగు వాచకం 4వ తరగతికి సంబంధించిన తెలుగు వాచకం మనం ఈ రోజు మొదటి పాఠం 4వ తరగతిలో మొదటి పాఠం చెట్టు సాక్ష్యం పాఠ్యాంశం పేరు చెట్టు సాక్ష్యం పాఠ్యాంశం పేరు ఏంటి చెట్టు సాక్ష్యం చెట్టు సాక్ష్యం చెట్టు అంటే తెలుసుగా మీకు సాక్ష్యం అంటే ఈ చెట్టు సాక్ష్యం అంటే ఏదైనా మనం ఏదైనా సంభాషణ చేసేటప్పుడు ఎవరి సాక్ష్యం అని అడుగుతారు కదా ఎవరైనా ఒకరు ఉంటారు కదా ఇక్కడ జరిగేటటువంటి సంభాషణలో చెట్టు సాక్ష్యం అనే పాఠ్యాంశం ఉంది మనం దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం చూడండి పేజీ నెంబర్ 9 పేజీ నెంబర్ 9 పేజీ నెంబర్ 9 4వ తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి పేజీ నెంబర్ 9 లో ఉన్నటువంటి చెట్టు సాక్ష్యం పాఠ్యాంశం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చూడండి అవంతిపురంలో ధనగుప్తుడు నందిగుప్తుడు అనే వర్తకులు ఉండేవాళ్ళు అవంతిపురంలో అవంతిపురం అనేటటువంటి పురములో అవంతిపురంలో ఎవరెవరు ఉండేవారు ధనగుప్తుడు మరియు నందిగుప్తుడు ఉండేవాళ్ళు వర్తకులు అంటే వ్యాపారస్తులు అన్నమాట వీళ్ళిద్దరు కూడా ఎవరు వర్తకులు అంటే వ్యాపారస్తులు ఉండేవాళ్ళు వాళ్ళు పొరుగు దేశాలకు వెళ్ళి వ్యాపారం చేసేవారు పొరుగు అంటే ఇతర దేశాలకు పొరుగు దేశాలకు వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది ఈ ధనగుప్త అవంతిపురంలో ధనగుప్తుడు నందిగుప్తుడు అని ఇద్దరు వ్యక్తులు వర్తకులు అన్నమాట అంటే వ్యాపారస్తులు ఇతర దేశాలకు వెళ్ళేవారు వ్యాపారం చేసేవారు వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అంటే మంచి సంపాదిస్తూ మంచి సంపాదనలో లాభాల్లో వీళ్ళ వ్యాపారం సాగుతుందన్నమాట అభివృద్ధి చెందింది బాగా వ్యాపారం సాగుతుంది బాగా డబ్బు సంపాదించారు వీరిద్దరూ కలిసి వ్యాపారం చేస్తూ చాలా ధనాన్ని సంపాదించారు డబ్బును సంపాదించారు తమ నగరానికి తిరిగి వచ్చారు బాగా డబ్బులు సంపాదించుకొని పొరుగు దేశాల నుంచి తమ యొక్క నగరానికి వచ్చారు ఎక్కడికి వాళ్ళ యొక్క నగరమైనటువంటి అవంతిపురానికి వచ్చారు వ్యాపారం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య ఇద్దరు మరో వ్యాపారం చేయాలనుకున్నారు వ్యాపారం అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య అంటే ఏ వ్యాపారం చేయాలన్నా వీళ్ళకు అనుభవం ఉందన్నమాట కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి మరో వ్యాపారం చేయాలనుకున్నారు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారమే కాకుండా మరొక వ్యాపారం కూడా చేయాలని వాళ్ళు అనుకున్నారు అంతవరకు సొమ్ము దాచాలి అంతవరకు ఏం చేయాలి ఇప్పుడు సంపాదించినటువంటి సొమ్మును అంత డబ్బునంతా కూడా దాచాలి ధనానికి దాపరికం సేద్యానికి వెళ్ళడి అని అన్నారు కదా ధనానికి దాపరికం ధనాన్ని దాచిపెట్టడం వల్ల సేద్యానికి వెళ్ళడి అంటే ఇంకో వ్యాపారం చేయడానికి ఉపయోగపడుతుంది కదా అన్నారు సొమ్ము ఎక్కడ దాచాలి అని ఆలోచించారు మరి ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించుకొచ్చినటువంటి డబ్బును సొమ్మును ఎక్కడ దాచాలి ఈ డబ్బును మనము ఎక్కడ దాచిపెట్టాలి అని ఆలోచించారు చివరికి ఊరు బయట చెట్టు కింద దాచాలనుకున్నారు చివరికి ఎక్కడ దాచాలనుకున్నారు ఒక చెట్టు కింద ఊరికి బయట ఉన్నటువంటి చెట్టు కింద వీళ్ళు వారు సంపాదించినటువంటి ధనాన్ని దాచిపెట్టాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు చెట్టు కింద గొయ్యి తవ్వారు ఈ చెట్టు కింద ఒక పెద్ద గొయ్యి తవ్వారన్నమాట తవ్వారు డబ్బు దాచారు ఆ చెట్టు కింద తవ్వినటువంటి గొయ్యి అంటే ఒక పెద్దగా గొయ్యి గుంతలాగా తీసినటువంటి గొయ్యిలో ఆ డబ్బుని దాచారు డబ్బుకు లోకం దాసోహం అని ధనగుప్తుడి నమ్మకం డబ్బుకి లోకం దాసోహం అంటే డబ్బును ఎవరైనా వద్దనుకోరు కదా డబ్బు ఎవరికైనా అవసరం ఉంటుంది కదా అందుకని లోకం డబ్బుకి దాసోహం అంటే దాసోహపడతారు డబ్బుని ప్రతి ఒక్కరు కూడా ఆశించేటటువంటి వాళ్ళే ఉంటారు అని ధనగుప్తుడి యొక్క నమ్మకం అతనికి దురాశ పుట్టింది ఎవరికి ఈ యొక్క ధనగుప్తుడికి దురాశ పుట్టింది అంటే
చెడు ఆలోచన వచ్చిందన్నమాట. దురాశ దుఃఖానికి చేటు, దురాశ పుట్టింది. మొత్తం సొమ్ము తానే కాజేయాలనుకున్నాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేశారు. ఆ డబ్బును దాచి మరింత వ్యాపారం ఇంకొక వ్యాపారం చేయాలని అనుకున్నటువంటి సమయంలో ఈ సంపాదించినటువంటి డబ్బుని చెట్టు కింద ఊరి చివర ఉన్నటువంటి చెట్టు కింద దాచామని చెప్పేసి ఇద్దరు అనుకొని చెట్టు కింద గొయ్యి తీసి ఆ డబ్బునంతా అక్కడ దాచినటువంటి సమయంలో ధనగుప్తుడికి దురాశ కలిగింది. ఈ దురాశ వల్ల ఈ డబ్బునంతా తానే కాజేయాలనుకున్నాడు. ఎవరికి తెలియకుండా నందిగుప్తుడికి తెలియకుండా కాజేయాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ధనమంతా తెచ్చుకున్నాడు. ఒకరోజు ఏం చేసింది ధనగుప్తుడు, నైటు రాత్రి వేళలో ఏం చేసిండు, చెట్టు దగ్గరికి వెళ్ళి ధనమంతా తెచ్చుకున్నాడు. వీళ్ళకి తెలుసు కదా ఎట్లా దాసిరు అనేది. ఆ గొయ్యిలో నుంచి ధనమంతా తెచ్చుకున్నాడు, ఇంట్లో దాచాడు. ఆ ధనం తెచ్చి ఎక్కడ దాచిపెట్టాడు, తన యొక్క ఇంట్లో దాచిపెట్టాడు. ఉలుకు పలుకు లేకుండా ఊరుకున్నాడు. ధనమైతే దోచుకొని వచ్చి తన ఇంట్లో దాచుకున్నాడు. ఏ విధమైన ఉలుకు పలుకు, ఏ విధమైన నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉలుకు పలుకు లేకుండా ఊరుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మిత్రులు ఇద్దరూ డబ్బు తెచ్చుకోవాలనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమనుకున్నారు నందిగుప్తుడు ధనగుప్తుడు, మనం దాచిపెట్టినటువంటి ధనాన్ని మనము తెచ్చుకుందాం అని అనుకున్నారు. కలిసి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు, ఈ చెట్టు దగ్గరికి వచ్చారు. చెట్టు దగ్గరికి వెళ్ళి ధనగుప్తుడు మాత్రం తేలు కుట్టిన దొంగల చూస్తూ నిల్చున్నాడు. మరి ఎందుకు అలా చూస్తున్నాడంటే ముందే ధనాన్ని దోచుకున్నాడు కదా, తీసుకెళ్ళి తన ఇంట్లో దాచుకున్నాడు కాబట్టి. ఏమి తేలు కుట్టిన దొంగల అంటే సైలెంట్గా శబ్దం లేకుండా నిల్చున్నాడు అక్కడ. అప్పుడు నందిగుప్తుడే గోతిని తవ్వాడు. ఆయన నిబ్బరంగా ఉలుకు పలుకు లేకుండా శబ్దం లేకుండా కూర్చున్నాడు, నిల్చున్నాడు. అప్పుడు ఈ యొక్క నందిగుప్తుడు తాము దాచినటువంటి చెట్టు కింద దాచినటువంటి గొయ్యిని ధనాని కోసం గొయ్యిని తవ్వుతున్నాడు. అందులో సొమ్ము లేదు. మరి అందులో ఉందా డబ్బు? లేదు. ఎవరు తీసుకెళ్ళారు? ధనగుప్తుడు తీసుకెళ్ళిండు. ఆశ్చర్యపోయాడు ఎవరు, నందిగుప్తుడు. ధనగుప్తుడిని చూసి అడిగాడు. ధనగుప్తుని చూసి ఏమని అడిగాడు చూడండి. నోరు ఉన్న వాళ్ళదే ఊరు అన్నట్లు నందిగుప్తుడి మీద విరుచుకుపడ్డాడు. నోరున్న వాళ్ళదే ఊరు అన్నట్టు నందిగుప్తుడు ఏం చేసి నందిగుప్తుడి పైన ధనగుప్తుడు నందిగుప్తుడిని చూసి అడిగాడు. నోరున్న వాళ్ళది ఉంటే అరిచే వాళ్ళకే ఊరు అన్నట్టుగా నువ్వే ద్రోహబుద్ధితో దొమ్ము కాజేశావు, ఇప్పుడు నక్క వినయాలు నటిస్తున్నావన్నాడు. ఎవరు? ఈ యొక్క ధనగుప్తుడే. నందిగుప్తుని ధనాన్ని దోచిందే ధనగుప్తుడు. పైగా నందిగుప్తుని ఏమంటుండు, నువ్వే ఏమీ తెలియనట్టుగా సొమ్ముని కాజేశావు, ఇంకా ఏమీ తెలియనట్టుగా వినయాలు పాటిస్తూ నటిస్తున్నావు అని విరుచుకుపడ్డాడు. ఇద్దరూ తగువ పెట్టుకొని రాజు దగ్గరికి తీర్పు కోసం వెళ్ళారు. ఇద్దరు కూడా నువ్వంటే నువ్వు అని చెప్పేసి తగు పెట్టుకొని ఒక రాజు దగ్గరికి న్యాయం కోసం వెళ్ళారు, తీర్పు చెప్పమని వెళ్ళారు. ధనగుప్తుడు నందిగుప్తుడు ఇద్దరు రాజుకు విషయాన్ని వివరించారు. ఇద్దరు కూడా వాళ్ళు చేసినటువంటి పనిని వివరించారు. అప్పుడు నందిగుప్తుడే ధనం దొంగిలించాడని ధనగుప్తుడు రాజుతో మొరపెట్టుకున్నాడు. ఈ ధనగుప్తుడు నోరు ఎక్కువగా ఉంది కదా, నోరున్న వాళ్ళకే ఊరు అన్నాం కదా. ఈ ధనగుప్తుడు రాజుతో ఈ నందిగుప్తుడే సొమ్మును మొత్తం కాజేశాడు ప్రభు అని మొరపెట్టుకున్నాడంటే చెప్తున్నాడనమాట. నందిగుప్తుడే ధనం దొంగిలించాడు అని అనడానికి రుజువు ఏమిటి అని అన్నాడు రాజు. కావాలంటే చెట్టు సాక్ష్యం చెబుతుంది అన్నాడు. చూడండి, ఇక్కడ ధనగుప్తుడు నందిగుప్తుడే ఈ దొమ్మును కాజేశాడు రాజుగారు, ఈ దానికి సాక్ష్యం చెట్టు చెబుతుంది అని అంటున్నాడు. అప్పుడు రాజుగారు నందిగుప్తుడే ధనం దొంగిలించాడని చెప్పడానికి సాక్ష్యం ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఈ ధనగుప్తుడు చెట్టు సాక్ష్యం ఉంది ప్రభు అని అంటున్నాడు. ధనగుప్తుడు మరుసటి ఉదయం చెట్టు దగ్గరికి వెళ్ళి
పరీక్షించాలని అనుకున్నాడు రాజు. అయితే వీళ్ళు మొరపెట్టుకున్నటువంటి రోజును మరుసటి రోజు ధనగుప్తుడు మరుసటి రోజు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉందని పరిశీలించాలనుకున్నాడు రాజు. ధనగుప్తుడు ఇంటికి వచ్చి జరిగిందంతా తన తండ్రికి చెప్పాడు. ధనగుప్తుడు ఏం చేసిండు, ఇదంతా జరిగిన విషయాన్ని ధనగుప్తుడు ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క తండ్రికి వివరించింది ఈ విధంగా జరిగిందని. చెట్టుకు తొర్ర ఉన్నది అందులో దాక్కొని రాజు అడిగినప్పుడు సాక్ష్యం చెప్పమని అతను తన తండ్రిని కోరాడు. అయితే కొన్ని చెట్లకు ఇట్లా తొర్ర అంటే హోల్ లాగా ఉంటుందిగా బెట్ట, ఆ విధంగా ఉంది, నువ్వు అందులో దాచుకొని రాజుగారు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చెట్టులా మాట్లాడుతూ సాక్ష్యం చెప్పండి నాన్నగారు అని అన్నాడు. అందులో దాక్కొని రాజు అడిగినప్పుడు సాక్ష్యం చెప్పమని తన తండ్రిని కోరాడు. నమ్మిన మిత్రుడికి ద్రోహం చేయరాదని తండ్రి ఎంత చెప్పినా వినలేదు ధనగుప్తుడు. నీ యొక్క మిత్రుడిని మీరిద్దరూ కలిసి వ్యాపారం చేసి డబ్బు సంపాదించారు కాబట్టి నమ్మినటువంటి నీ యొక్క స్నేహితుడిని నందిగుప్తుడిని మోసం చేయరాదు, ద్రోహం చేయరాదని ధనగుప్తుడి యొక్క తండ్రి ఎంత వివరించినా కూడా ధనగుప్తుడు వినలేదు. తండ్రి చేసేదేమీ లేక దేవుని మీద భారం వేసి ఉదయమే వెళ్ళి చెట్టు తొర్రలో దాక్కున్నాడు. ఎంత చెప్పినా కూడా ధనగుప్తుడు వినడం లేదు కాబట్టి ఏ చేసేదేమీ లేక ఉదయాన్నే వెళ్ళి చెట్టు తొర్రలో దాక్కున్నాడు ధనగుప్తుడి యొక్క తండ్రి. మరుసటి రోజు రాజు తన పరివారంతో చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అంటే రాజుతో ఉండేటటువంటి సైనికులు, వాళ్ళ యొక్క మంత్రులు ఉంటారు కదా కొంతమంది, పరిమాణం అంటే వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర ఉండేటటువంటి సైనికులతో ఎక్కడికి వెళ్ళాడు రాజుగారు, చెట్టు దగ్గరికి వచ్చారు రాజు. ఓకేనా, చెట్టు దగ్గరికి వచ్చారు. రాజు చెట్టును చూసి, ఓ వృక్షరాజమా, వీళ్ళిద్దరూ నీ దగ్గర దాచిన పైకం ఏమైంది చెప్పు అని అడిగాడు. అప్పుడు రాజుగారు ఈ చెట్టు దగ్గరికి వచ్చి, ఓ వృక్షరాజమా, ఏమని పిలుస్తున్నాడు చెట్టుని, ఓ వృక్షరాజమా, వీరిద్దరూ నీ దగ్గర దాచినటువంటి పైకం అంటే డబ్బు, పైకం అంటే ఏమిటి డబ్బు, ఏమైంది చెప్పు అని అడిగాడు. అప్పుడు చెట్టు తొర్రలో నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమని, మహారాజా, నందిగుప్తుడే ఆ సొమ్ము కాజేసి తీసుకువెళ్ళాడు. అప్పుడు ఆ చెట్టులో దాగున్నటువంటి ధనగుప్తుడి యొక్క తండ్రే చెప్తుండేది అన్ని మాటలు కూడా. ఏమని, ఆ సొమ్ముని నందిగుప్తుడే సొమ్ము కాజేసి తీసుకెళ్ళాడు అని చెప్పాడు. ధనగుప్తుడు ఏ పాపము ఎరగడు అనే మాటలు వినిపించాయి. ధనగుప్తుడు ఏ పాపము ఎరగడు, నందిగుప్తుడే ఈ సొమ్ముని మొత్తం కాజేశాడని చెప్తూ అప్పుడే ఆ ధనగుప్తుడు ఏ పాపం ఎరగడు అని కూడా చెప్పాడనమాట, వినిపించాయి. రాజు ఆశ్చర్యపోయాడు అని రాజు ఆ మాటలు వినగానే ఆశ్చర్యానికి గురి అయ్యాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. ఏమని, భటులను పిలిచి చెట్టు తొర్రలో గడివేసి పొగపెట్టమన్నాడు. ఒక్క క్షణం ఆలోచించి తనతో పాటు వచ్చినటువంటి సైనికులతో, చెట్టు తొర్ర ఉంది కదా, ఆ చెట్టులో వివిధ రకాల అలములు వేసి పొగ పెట్టమని, అంటే మంట అంటించమని చెప్పాడు. పొగ అంటే మనకు మంట పెడితే పొగ వస్తుంది కదా, ఆ విధంగా పొగ పెట్టమన్నాడు. ఆ పొగకు ఊపిరి నలపక ధనగుప్తుడి తండ్రి బయటకు వచ్చాడు. పొగ పెడితే లోపల ఊపిరాడక ఆ యొక్క ధనగుప్తుడి తండ్రి చెట్టు తొర్రలో నుంచి బయటకు వచ్చాడు. జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఎవరు, ధనగుప్తుడి యొక్క తండ్రి రాజుగారికి ఈ విధంగా నా కొడుకే ఈ సొమ్ముని దొంగిలించాడు, నన్ను సాక్ష్యం చెప్పమని ఈ తొర్రలో కూర్చోబెట్టాడని రాజుగారికి పూసగుచ్చినట్లు జరిగిన విషయాన్ని మొత్తం వివరించాడు. కడుపు తీపితో నా కుమారుడి మాట విన్నాను, చేసేదేమీ లేక కడుపు తీపితో నా కుమారుడి మాట విని నేను ఈ అబద్ధం చెప్పాను ప్రభు, నన్ను క్షమించండి అని అన్నాడు. రాజు ధనగుప్తుడికి శిక్ష విధించాడు. మరి తప్పెవరిది, ధనాన్ని దొంగిలించిన వారెవరు, ధనగుప్తుడు. కాబట్టి ఈ
ధనగుప్తుడికి శిక్ష విధించాడు రాజుగారు. నందిగుప్తుడికి రావాల్సిన సొమ్మును ఇప్పించారు. మరి నందిగుప్తుడికి ఆ సొమ్ములో సగభాగాన్ని రావాల్సిన సొమ్ముని ఇప్పించారు. ధనగుప్తుడి తండ్రిని మన్నించి వదిలేశారు. ధనగుప్తుని తండ్రిని ఏం చేశారు, ప్రభు వేడుకుని తన తప్పును క్షమించమని అడిగాడు కాబట్టి మన్నించి వదిలేశారు. ఇక్కడ నీతి నిజం నిప్పులాంటిది, దాచినా దాగదు, నమ్మిన వారిని మోసగించరాదు. ఇక్కడ నీతి ఏమిటి, మరి నిజం ఎప్పుడైనా నిప్పులాంటిది, నమ్మిన వారిని మోసం చేయరాదు అని అర్థం అనమాట. ఇక్కడ మిత్రుడు ధనగుప్తుడు నందిగుప్తుడు ఇప్పుడు మిత్రులు అయ్యి ఇద్దరు వ్యాపారం చేశారు, ఇద్దరు మంచి స్నేహితులు, ఇద్దరు నమ్మకంగా ఉండాలి. కానీ ఇక్కడ ధనగుప్తుడు మోసం చేశాడు నందిగుప్తుడిని. కాబట్టి నిజం నిప్పులాంటిది, దాచినా దాగదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని నమ్మిన వారిని ఎప్పుడు కూడా మోసం చేయరాదు అనేది ఈ పాఠ్యాంశం యొక్క సూక్తి నీతి అనమాట. ఓకేనా, ఈరోజుతో మనకి చెట్టు సాక్ష్యం పాఠ్యం అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ పాఠ్యాంశంలో అర్థాలు నేను చదివిస్తాను.